అదే విధంగా కొంచెం స్టేజ్ ఇబ్బంది లేకుండా చూడండి లేకుండా చూడాలి బాబు దయచేసి దయచేసి ఇబ్బంది పెట్టొద్దండి వారిని కూడా వేదిక మీదకి రావాల్సిన కోరుచున్నాం బ్యాకా పిచ్చిరెడ్డి గారు రాష్ట్ర ప్లీజ్ అండి పెద్దల్ని మనం గౌరవించుకుందాం ఒంగోలు వచ్చిన కూర్చున్నాం జలీల్ గారు మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు వారిని కూడా వేదిక మీద రావాల్సిన కోరుచున్నాం ప్లీజ్ దయించి ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయాలని మీరందరూ స్టేజ్ దిగి సహకరించవలసిందిగా కోరుతున్నాము జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ వర్తిల్ లలి బాలే శ్రీవాసరెడ్డి గారి నాయకత్వం వర్తిల్ లలి బాలే శ్రీవాసరెడ్డి గారి నాయకత్వం జై పద్ధతి పండు పద్ధతి మన గౌరవం కాదు మన ఒంగోలుకి వచ్చారు మన కొంచెం పండు జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ తిరుమలలో ప్రత్యేక హోదా ఇవ్వాలి అలాగే ప్రకాశం వెనుకబడిన జిల్లా జాబితాలో చేర్చాలి వెలిగొండ వెంటనే పూర్తి చేయాలి నాగార్జున సాగర్ ఆధునీకరణ పనులు చేపట్టాలి రైతు గిట్టుబాటు ధర కల్పించాలి చిన్న ప్రాజెక్టు పూర్తి చేయాలి కరువు ప్రాంతాలను ఆదుకోవాలి రామాయపట్నం పోర్టు నిర్మించాలి పరిశ్రమలు ఏర్పాటు చేయాలి ఫ్లోరైడ్ బాధితులకు రక్షిత నీరు ఇవ్వాలి చేనేతలు ఆదుకోవాలి మహిళల రుణమాఫీ అర్హులందరికీ ఇంటి స్థలాలు ప్రక్క గృహాలు ఇవ్వాలి ఇలా ఇన్న తీర్మానాలు చేపట్టబడుతుంది దాని మీద చర్చించి ఆమోదం తెలపవలసిందిగా కోరుకుంటా ఉన్నాం ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుండి నడిపిస్తున్నటువంటి మన అన్న ముప్పై మండలాలకు ఈ యొక్క ప్రాజెక్ట్ కూడా కట్టగలుగుతాం గుంటూరు జిల్లాలో ప్రకాశం జిల్లా ఈ మామూలు అయ్యే ఖర్చు కాదు వందలు 200 1000 2000 కోట్లు కాదు 5-7 మీటర్లు 9 మీటర్లు కన్నర కవాలి కుస్తమ్మను నల్లమల్ల అడవుల మీద నుంచి తీసుకొచ్చి అక్కడి గురించి మాట్లాడితే ఆ రోజు పని అయిపోయిందనుకుంటారు కానీ దానికి నిధులు కేటాయించి ప్రజాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చెల్లింది ఆ తమ్మి ధైర్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారు కాబోయే ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు మనందరి అన్న వాసన్న ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీనర్ కి విచ్చేసిన అధ్యక్షులు వహిస్తున్న మనన్న కాబోయే మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి అదేవిధంగా ప్రజా సమస్యలపై ఒంగోలు పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వ్యవస్థాపకుల్లో ముఖ్యులు
సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, మాజీ మంత్రివర్యులు పార్థసారథి గారికి, శాసనసభ్యులు జంకే వెంకటరెడ్డి గారికి, ఆదిమూలం సురేష్ గారికి, ఇక్కడికి మాజీ మంత్రివర్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, అభిమానులు, కార్యకర్తలు